జనసేనాని పర్యటనకు రైల్వే కోడూరు ముస్తాబాయి లక్ష్మీ ప్యారడైస్ వేదికగా బహిరంగ సభను ఏర్పాటు చేశారు జన సైనికులు. అయితే ఈ సభలో రైతులు యువత సమస్యలపై పవన్ కళ్యాణ్ గలమెత్తనున్నారు. అధికార పార్టీ దౌర్జన్యాలను పవన్ ప్రశ్నించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్ఎస్ రెడ్డి అందిస్తారు. రైల్వే కోడూరులో పట్టణంలో మరికొద్ది సేపట్లో ఇక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్ ఇక్కడ పర్యటన స్టార్ట్ కాబోతుంది. ఆయన 1 గంటకు 2 గంటలకు దిగి నేరుగా ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ కోడూరులోని లక్ష్మీ ప్యారడైజ్లో ఇక్కడ సమస్యను ఏర్పాటు చేశారు. అయితే భారీ వర్షం కారణంగా వేదికను మార్చడం జరిగింది. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పటికే హఠాత్తుగా ఉన్నటువంటి స్టేజీ ఈ వేదిక మార్చడంతో ఇక్కడ నిర్వాహకులు కానీ ఇక్కడ ఉన్న నాయకులు జనసేన నాయకులు కూడా ఏర్పాటు భారీ ఎత్తున చేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఫ్లెక్స్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ సంబంధించి ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ రైల్వే కోడూరు సంబంధించి ఇక్కడ రైతు సమస్యలు అలాగే రాయలసీమకు సంబంధించి కరువు సంబంధించి లేకంటే అన్ని జిల్లాలకు సంబంధించి రాయలసీమ జిల్లాలో చాలా కాలంగా కరువు ప్రాంతాలుగా ఉన్నాయి. అయితే రాయలసీమకు సంబంధించి ప్రధాన కేంద్రం ఉద్యానవన పంటలకు వాణిజ్య పంటలకు ప్రధాన కేంద్రం ఇది రైల్వే కోడూరు. అయితే రైల్వే కోడూరు గత కొంతకాలంగా కూడా ఉద్యానవన పంటలు రక్షించుకోవాలి అలాగే ఇక్కడ ఉత్పత్తులకు సంబంధించి ఇక్కడ దిగుబడులకు సంబంధించి కూడా మామిడి కానీ అరటి బొప్పాయి ఇవన్నిటి కూడా మార్కెట్ సౌకర్యం కల్పించాలి దళారులను బారిన పడకుండా రైతులు రక్షించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పరంగా ఇక్కడ ప్రాధాన్యత సాధించుకుంది. ఇక్కడ సంబంధించి మనతో మాట్లాడడానికి రైల్వే కొడుకు సంబంధించిన రైతులు అలాగే జనసేన నాయకులు వాళ్ళు అడిగే విషయాలు తెలుసుకుందాం. చెప్పండి. ఇక్కడ అయ్యప్పని ఒక ఎవరైతే ఉన్నాడు ఈయన అక్కడ ఉపాధి వెళ్ళుకొని దుబాయ్ కోసం ఉపాధి కోసం వెళ్ళి అక్కడ వెళ్ళుకొని ఇక్కడ వ్యవసాయం చేపట్టారు. ఇక్కడ అయ్యప్ప మీరు చెప్పండి ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి రైతుల పరిస్థితి పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ రైతుల పరిస్థితి ఎట్లా ఉంది అరటి రైతులు కానీ లేకుంటే బొప్పాయి మామిడి రైతుల పరిస్థితి ఎలా ఉంది మీ సమస్యలు ఎలా ఉన్నాయి ఏంటి ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు? నమస్కారం అండి. మేము బతుకుదేరి కోసం గల్ఫ్ వెళ్ళి వచ్చాను. అక్కడ పరిస్థితులు ఏం బతిగా బాగా లేవండి. అక్కడ వదులుకొని ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏదన్నా చేద్దాం చేసుకుందామని ఇక్కడికి వస్తే అరటి తోట వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత మన గాలి మనకు ఎన్ని కొట్టుకుపోయినా కానీ ఇక్కడ ఉన్న అధికార ప్రతినిధులు అయితే వచ్చారు ఎన్ని పడిపోయినాయి చూసుకున్నారు కానీ మీకు సాయం చేస్తామని చెప్పినారు కానీ ఏ ఒక్కరికి కూడా ఎవరు సాయం చేయలేదండి. వచ్చారు ఫోటోలు తీసుకున్నారు వెళ్ళిపోయారు. ఏమంటే చేస్తాం 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 చాలా నిర్లక్ష్యంగా చూస్తున్నారండి. ఇక్కడ ఏమంటే ఇక్కడ దౌర్జన్యాలు ఎక్కువ. అధికార పార్టీ మాది ఏం చేస్తారు ఎవరిన మనం ఏమన్నా పోయి నిలదీసినా కూడా వాళ్ళని అధికార పార్టీ మాది మీరు ఎవరు ఏం చేసుకోలేరన్న ఒక భయం అండి ఇక్కడ ఉండేది. అంటే ప్రధానంగా మీరు ఇక్కడ పంట సాగు చేశారు అంటే ఏ విధమైన సహాయం ఏ విధంగా నష్టపోయారని మీరు చెప్తున్నారు. అంటే ఈ పంటకు సంబంధించి లేకుంటే ఈ దళారీ వ్యవస్థను మార్కెట్కి సంబంధించి ఇంకా ఏ విధంగా ఏమైనా సౌకర్యాలు కావాలని మీరు కోరుకుంటున్నారు? ఇక్కడైతే ఇప్పుడున్న మార్కెటింగ్ గురించి చెప్పి ఉండదండి. ఏం చేసినా కూడా వాళ్ళకు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి రేటింగ్ వాళ్ళు ఇచ్చుకోవడము రైతులు మాట వాళ్ళు పట్టించుకోరు. ఏమంటే మీకు ఇష్టమా కష్టమా ఇదో ఇంత రేటు అని చెప్తారు. దళారులు వచ్చేది ఇంత రేటు మీకు మీకు ఇష్టమైతే వేయండి లేకుంటే వెళ్ళిపోండి అని చెప్తారు. అంటే ఏమన్నా అంటే మాకు అధికారం అండుంది అని ఒక ఫీలింగ్ ఉంది. సరే వెంకటసుబ్బయ్య గారు మీరు చెప్పండి గత ఎన్నికల్లో మీరు ఇక్కడ పోటీ చేశారు జనసేన అభ్యర్థిగా అంటే ఈ ప్రాంత రైతాంగ సమస్యలు లేదంటే ఈ ప్రాంత యువతకు సంబంధించి ఉపాధి అవకాశాలు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏం చేయాలని కోరుకుంటున్నారు? అంటే జనసేన ఈరోజు మీ నేత ఇక్కడ రాబోతున్నారు పవన్ కళ్యాణ్ ఇక్కడ రాబోతున్నారు ఏ విధమైన సమస్యలు ఇక్కడ ఉన్నాయి? ఇక్కడ రైతులు ఎవరు కూడా సంతోషంతో లేనే లేరు. ప్రతి రైతు కూడా ఎంతో నష్టాల్లో కష్టాలలో ఉన్నారు. ఆదుకునే వాళ్ళే లేరు ఇక్కడ. ఇక్కడ పంటలు పండించినప్పుడు కష్టపడి వాళ్ళకు గిట్టుబాటు ధర ఉండదు పెట్టిన పెట్టుబడి కూడా రాదు. ఎంతో కష్టపడి చాలా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకి ఏదన్నా రేటు వచ్చినప్పుడు అమ్ముకుందామంటే కోల్డ్ స్టోరేజ్ అనేది ఒకటి ఉంటే వాటిలో స్టోర్ చేసుకొని రేట్లు వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. పేరుకేమో కోనసీమ లాంటిది మంచి కమర్షియల్ క్రాప్స్ ఉంటాయంటారు. కోల్డ్ స్టోరేజ్ మాత్రం ఇంతవరకు లేదు. ఎవరు కూడా ఈ దళారీ వ్యవస్థను అరికట్టిన వాళ్ళు లేరు. నేను కూడా ఒక రైతుగానే 30 ఎకరాల్లో బొప్పాయి వేసి ఎంతో నష్టపోయినాను. ఎన్నో లక్షలు బాగా రేటు పండినప్పుడు రేట్లే ఉండవు. మళ్ళీ మా దగ్గర పంట లేనప్పుడు మాత్రం ఎక్కువ రేట్లు పెడుతున్నారు. ఇట్లా రైతులు ఎవరూ లాభపడింది లేదు. రైతాంగం కంటే ఏదన్నా వేరే ఉపాధి చేసుకోవడం మేలు అనిపిస్తే ఎత్తుగా ఉంది ఈ రైతులకు. ఈ రైతు సమస్యలే తీరవు. నీరు లేదు. పైన ఒక ప్రాజెక్ట్ ఉంది అన్నమయ్య ప్రాజెక్ట్ అని. ఆ నీళ్లు బాగా స్టోర్ చేసి ఇక్కడికి పంపిస్తే ఇక్కడ ఎంతో బాగుపడతారు రైతులు. వర్షాలు పడి చాలా కాలమైంది. బోర్లలో నీళ్లు కూడా లేవు. వాటిని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. చాలా కష్టాలు ఉన్నాయి రైతులకు. ఏదైనా ఎప్పుడైనా తుఫాన్లు అలాంటివి వచ్చి పంటలని వాణిజ్య పంటలని నష్టమైనాయి. వాటికి కూడా సరైన ఏదన్నా కట్టించేది కానీ గవర్నమెంట్ సాయం చేసింది ఏమి లేదు. ఆ విధంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి రైతులకు. ప్రధానంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఉద్యానవన పంటలకు సంబంధించి ఏదైనా పళ్ళతోటలు ఎక్కువ ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి గతంలో ఇక్కడ ప్రభుత్వం ఒక 30 ఏళ్ళ క్రితం 25 ఏళ్ళ క్రితం ఇక్కడ ఒక అప్సా అనే జ్యూస్ ఫ్యాక్టరీ ఉండేది. అసలు ఎందుకు మూతపడింది? ఇప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి గతంలో పాలకులు కూడా ఇక్కడ కోల్డ్ స్టోరేజ్లు పెడతాం అలాగే ఇక్కడ ఆ జ్యూస్ ఫ్యాక్టరీ పెడతామన్నారు. ఇప్పుడు ఏంటి దీని పరిస్థితి?
ఆ ఫ్యాక్టరీని పెట్టాలని ఎంతో ఎన్నో ధర్నాలు చేసినాం జనసేన పార్టీ తరఫున కూడా. ప్రతి ఒక్కరూ హామీలు ఇస్తున్నారు, కానీ ఆ ఫ్యాక్టరీకి ఓపెన్ చేస్తే ఇక్కడుండే రైతులకు లాభం ఉంటుంది, ఇక్కడుండే మిగిలిన వాళ్ళకు కూడా ఉపాధి కల్పన జరుగుతుంది. ప్రతి ఒక్కరూ హామీ ఇస్తున్నారు, కానీ దాన్ని నెరవేర్చింది లేదు. తప్పకుండా మా జనసేన అన్న వస్తే సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. మీరు చెప్పండి, ఇక్కడ ఉన్న పరిస్థితి రైల్వే కొడుకు సంబంధించి ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇక్కడికి వచ్చిన నేపథ్యం ఏంటంటే ఇక్కడ రైతాంగ కష్టాలను తెలుసుకోవడానికి, అలాగే ఇక్కడ ఉన్న యువతకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి, ఇక్కడ కరువు పరిస్థితులు ఎలా ఉన్నాయి, మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, రైతులు ఏ విధంగా ఇబ్బంది ఉన్నారని తెలుసుకోవడానికి వస్తున్నారు. అంటే మీకున్న సమస్యలు ఏ విధంగా మీరు మీ నాయకుడి దృష్టికి తీసుకెళ్ళబోతున్నారు? ముందుగా పవన్ కళ్యాణ్ గారు మా రైల్వే కొడుకు పర్యటనకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి రైల్వే కూడా అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. దానికి ప్రధాన కారణం జనసేన పార్టీ పట్ల, పార్టీ కార్యక్రమం పట్ల జన సైనికులు చూపిస్తున్నటువంటి పోరాట పటిమ. సో రైల్వే కోడ్ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి రైతుల సంక్షేమం ఎదుర్కొనేటువంటి సమస్యలను ఒక నివేదిక తయారు చేసి ఇవ్వడం జరిగిందండి. పూర్తి స్థాయిలో వాటి మీద ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. ఇక్కడ రైల్వే కోడ్ అంటే పల్లెటూళ్ళకి ప్రసిద్ధమైన నానుడి. ఇలాంటి ఈ ప్రదేశంలో శీతల గిడ్డంగులు లేకపోవడం చాలా మా దురదృష్టం అండి. 4 సార్లు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గెలిచారు కొరమట్ల శ్రీనివాస్ గారు. సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు శూన్యమండి. అది ఎలా గెలుస్తారనేది మాకు మాత్రం ఒక మిస్టరీగా ఉంది. సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అప్సా జ్యూస్ ఫ్యాక్టరీ ఒకటి ఉందండి. సో రైల్వే కోడ్ పరిశ్రమ అది సినారియోలోనే మొట్టమొదటిగా ఒక పల్లరసాల అది ఉత్పత్తి కర్మగారం. ఇది ఈ మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీ అంటే అది అమృతానికి మారుపేరుగా ఉండేది. సో ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి కాళహస్తి కార్పొరేట్ సంస్థ ఏదో ఉందో వాళ్ళంతా కూడా ఈ యొక్క సేల్స్ను చూసి తట్టుకోలేక, దీని డెవలప్మెంట్ చూసి తట్టుకోలేక దీన్ని ప్రభుత్వ ఆధ్వర్యంగా నడుస్తున్నటువంటి ఈ అప్సా మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీని మూత వేయడం జరిగింది. తక్షణమే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, ఈ అప్సా పల్లాదిత పరిశ్రమను పునరుద్ధరించి తిరిగి ప్రారంభించి దాన్ని భారీ తరహా పరిశ్రమగా మేము కోరుతున్నాము. భారీ తరహా పరిశ్రమగా చేసినట్లయితే ప్రత్యక్షంగా 20,000 మందికి, పరోక్షంగా మరొక 20,000 మందికి రైతులు, కూలీలు, కార్మికులు, అలాగే ఇళ్ళ యజమానులకు వీళ్ళందరికీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళకి ఉపాధి అవకాశం ఉంటుంది. ఒక విషయం అండి, పల్లెటూళ్ళకి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మొదటి పల్ల ఆధారిత పరిశ్రమైనటువంటి ఈ అప్సా జ్యూస్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయడానికి ఎందుకు వెనకడుగేస్తున్నారో ప్రతి ఒక్క బాధ్యత గల ప్రజానాయకుడు ఒకసారి మననం చేసుకోవాలి. ఐ రిక్వెస్ట్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి సార్, మీ నాన్న స్వర్గీయ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ అప్సా ఫ్యాక్టరీ సంబంధించి ఒక 3 కోట్ల రూపాయలు గతంలో మరమ్మతులు గాను ఇచ్చారు సార్, చాలా సంతోషం. మీ ద్వారా ఎక్కడైనా సరే ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా ఉన్నటువంటి అప్సా జ్యూస్ ఫ్యాక్టరీని దయ ఉంచి ప్రత్యేక దృష్టి సారించి మీరు పులివెందులకు 100 కోట్ల రూపాయలు కేటాయించుకున్నారు. 4 సార్లు మా ఎమ్మెల్యే గెలిచినప్పటికీ కూడా మీరు 1 కోటి రూపాయలు అతనికి అలకేట్ చేశారు. దయ ఉంచి ప్రత్యేక దృష్టితో సహృదయంతో ఈ అప్సా జ్యూస్ ఫ్యాక్టరీని ఒక భారీ తరహా పరిశ్రమగా చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే మరొక ముఖ్యమైన సమస్య అండి, రైల్వే కోడ్లో ప్రపంచ ప్రఖ్యాతి కానిటువంటి ముగ్గురాయి గనుల ఉన్నాయి ఇక్కడ. సో ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయినప్పుడు కూడా మేజర్ గ్రాస్ ఇన్కమ్ ఈ మైనింగ్ ద్వారా వస్తుంది. సో చాలా హెల్ప్ అయిందండి ఈ ఇన్కమ్ అనేది కూడా. సో ఇప్పటికీ ఆ గని ఎక్స్పాండ్ చేయడానికి చేసే విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో కోరగా మంగంపేట ఆ పక్కన ఉన్నటువంటి అన్ని గ్రామాల పల్లెలు కూడా సహకరించారు. ఇప్పటికీ వాళ్ళకు ఒక పర్మిట్ ఉద్యోగం ఇస్తున్నారండి, వాళ్ళు చేయలేదు. ఏ ప్రభుత్వ రూలింగ్లోకి వస్తే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ నాయకులు, కార్యకర్తలు ఇక్కడ 300 మంది స్టేబుల్గా ఉన్నటువంటి ప్లేసింగ్ అంటే ఒక ఉద్యోగం చేయడానికి 300 మందికి ఆస్కారం ఉంటే ఏపీఎండీసీ మంగంపేట ప్రభుత్వ సంస్థలో కనీసం 3,000 మంది వర్క్ చేస్తున్నారండి. అంటే నాన్ లోకల్ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారన్నమాట, ఎక్కడ సంస్థ ఉన్నా కూడా లోకల్గా ఉండే వాళ్లకు ఎంప్లాయ్మెంట్ విషయంలో లోకల్గా ఉండే వాళ్ళకి మెయిన్ ప్రయారిటీ ఉంటుందన్నమాట. కానీ ఏ గవర్నమెంట్ టీడీపీ వాళ్ళు వస్తే టీడీపీ వాళ్ళని అక్కడ డబ్బులు తీసుకొని ఇక్కడ జాయిన్ చేసుకోవడం, వైఎస్ఆర్సీపీ వస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళని అక్కడ జాయిన్ చేసుకోవడం ఉద్యోగాలు. సో తద్వారా ఏం జరుగుతుందంటే స్థానికులుగా ఉన్నటువంటి ఇల్లు భూములు ఇచ్చి ఇట్లా వలసపోయిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. చాలా ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం. ప్రత్యేకమైనటువంటి దృష్టితో ప్రభుత్వం ఈ విషయం మీద స్పందించాలని కోరుకున్నాను. టీడీపీ ప్రభుత్వం గతంలో ఈ విషయం పట్ల ఎన్ని ఎంక్వైరీలు వేసినా, ఎన్ని చేసినా కూడా కాగితాలకు పరిమితమైనాయి. జన సైనికులు, జనసేన పార్టీ నాయకులందరూ కూడా, వేరు మహిళలందరూ కూడా ఈ నియోజకవర్గంలో అన్ని సమస్యల మీద చాలా పక్కన పని మేము పోరాటం చేస్తున్నాము. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రైల్వే కోడ్ ఎందుకు చేస్తున్నారంటే ఒక శోచనీయమైనటువంటి సమస్య, ఇది ఒక సమస్య జరిగింది. వేరే జన సైనికులకు సంబంధించిన రైతు కుటుంబంలో చిన్న తగాద రైతు సంబంధించిన ఒక జన సైనికుల రైతు భూమిని అకారణంగా 6 ఎకరాలు సుమారు 600 చెట్లు నరికివేయడం జరిగిందనమాట. సరే, ఒకవేళ వాళ్ళకి అన్ని రకాలైనటువంటి పత్రాలు వారికి ఉన్నప్పటికీ కూడా కేవలం అధికార తరపున చూపడానికి ఈ చర్య జరిగింది. వీటి మీద సమగ్రంగా సమాచారం తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద ప్రశ్నించడానికి రైల్వే కోడ్ రైతు సమస్యల మీద
రైతు సభ మీద రైల్వే రైతు సమస్య తీర్చడానికి ఒక ఈ సమస్యను తీర్చడం ఒక పునాదిగా మేము ఈ సభను మేము అనుకుంటున్నాం సార్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.